ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మా నిండు వందనాలు. క్రీస్తు సువార్త దళము ద్వారా అనేక కుగ్రామములకు సువార్త అందని ప్రదేశములకు ఈ క్రీస్తు సువార్త దళము బృందాలు వెలుచూ ఉన్నారు. యవన బిడ్డలు ప్రాముఖ్యంగా ఈ బృందాలలో పనిచేస్తూ ఉన్నారు. దేవుని ప్రియమైన సంగమ, గత 10వ తారీఖు నుండి మన లూథరన్ సంఘాలలో లెంటు దినములు లేక శ్రమకాల దినములని, శిల్వధ్యాన కూడికలని, మండల కాలమని, ప్రభు యొక్క శిలువ మరణమును గూర్చినటువంటి సువార్తను ప్రతి సంఘములోనూ జరిగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మేము కూడా ఆయా సంఘాలను దర్శిస్తూ ఉన్నాము. ఆయా సంఘాలలో క్రీస్తు సువార్త దళము ద్వారా ఈ శిలువను గూర్చిన సువార్తను మేము ప్రకటిస్తున్నాం. ఆ నేపథ్యంలోనే ఈ ఛానల్ ద్వారా మీతో ప్రభు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశము ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాం. కొద్ది నిమిషాలు మీ పనులను చక్కబెట్టుకుని ఈ సువార్తను విని మీరు రక్షణ భాగ్యాన్ని పొందాలని ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అంశము హెచ్చరిక. హెచ్చరిక సువార్త వాక్య భాగాన్ని చదువుకుని మనం ప్రార్థనలోనికి ఏకీభవిద్దాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 1-6 వచనాలను మనము చదువుకున్నట్లయితే, ఈ హెచ్చరిక ఏమిటి, యేసుక్రీస్తు వారు హెచ్చరిక ఏం చేస్తున్నారు, పాత నిబంధన కాలములో హెచ్చరికలు ఏ విధంగా ఇవ్వబడ్డాయి, ఈ హెచ్చరిక అనే అంశం మీద నేను మీకు కొన్ని హెచ్చరికలు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభు నన్ను మరుగుపరిచి మీతో మాట్లాడులాగున మనము సిద్ధపడదాం. వాక్యం తీసుకుందాము. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 1-6 వచనాలు చదువుకుందాం. తరువాత యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు దాని కట్టడములు ఆయనకు చూపింపవచ్చరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, పడద్రోయబడక రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండదని నిత్యముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ ఆగమనమునకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి, మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనను, ఎవడును మిమ్మును మోసపరచకుండగా చూచుకొనుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారముల గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండగా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్తవై ఉన్నావు, పరభూలోకములను సృజించిన గొప్ప దేవుడవు నాయన. మానవులమైన మమ్ములను నీ స్వరూపము చేత సృజించినది మొదలుకుని నీ కుమారుడు యొక్క రక్షణ భాగ్యము వరకు, నీ కుమారుని యొక్క రక్షణ సువార్త ద్వారా మమ్ములను నీ బిడ్డలుగా అంగీకరించడానికి, క్రీస్తుతో అంటుకట్టబడడానికి ప్రభువా మీరిచ్చిన తరుణమును బట్టి నీకు వందనాలు. ఈ ఛానల్ నందు పనిచేయుచున్న సిబ్బందిని మీరు దీవించండి. ప్రభువా ఈ యొక్క ఛానల్ ద్వారా అనేకమైన రక్షణ సువార్తలు ప్రభువా ప్రకటింపబడడానికి వాడబడుటకు నీ కృప దయచేయండి. ప్రాముఖ్యముగా తండ్రి, ఈరోజు నీ బిడ్డలతో నేను హెచ్చరికలు ఇవ్వబోతూ ఉన్నాను. ఈ హెచ్చరికలు తండ్రి అయిన దేవా, మీ బిడ్డలమైన మాకు మీరు ఇచ్చే హెచ్చరికలని, వాటిని మేము ప్రభువా విశ్వసించి వాటిని గైకుని నీ రక్షణ భాగ్యములో నడవటానికి మీ కృపను దయచేయండి. మహిమ పొందండి, నన్ను మరుగుపరచండి, మీరే మాట్లాడండి. యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. దేవుడు మనలను ప్రేమించి మన కొరకు ఆయన కుమారుడని లోకానికి పంపించి మనెవరము కూడా నశించిపోకుండా ఉండటానికి
ఆయన రక్షణ సువార్తను మనకు అందించారు. దీన్నే మనం వాక్యమని పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వాక్యములు మనలను దేవునిలో, దేవుని యొక్క విశ్వాసములో, భక్తిలో నడిపిస్తూ ఉన్నది. ఈ రోజున యేసుక్రీస్తు వారు మనకు హెచ్చుచున్నటువంటి హెచ్చరికలు ఏమిటి? ఈ హెచ్చరికలు, ప్రభువారు మాట్లాడుతున్న హెచ్చరికలకు ముందు ఒకసారి పాత నిబంధనలోనికి మనం వెళదాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8 నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. ఆరాము రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమునందు మన దండు పేట ఉంచుదమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజుకు వర్తమానము పంపి, ఫలానా స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికే అరామీయులు వచ్చి దిగియున్నారని తెలియజేసెను గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగు మాటిమాటికి జరుగుచు వచ్చినందున అరాము రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పుడని వారిని అడుగగా, అతని సేవకులలో ఒకడు, రాజైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తలయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజుకు తెలియజేయునెను. అందుకు రాజు, మేము మనుష్యులను పంపి అతను తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండి చోటు చూచి రమ్మని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. ప్రియమైన వారలారా, ఈ 6వ అధ్యాయంలో మనము చూసినప్పుడు 2వ రాజుల గ్రంథములో ఆరాము రాజు ఆరామీయులు చేసే యుద్ధము నుండి ఇశ్రాయేలీల ప్రజలను దైవజనుడైనటువంటి ఎలీషా గారి యొక్క హెచ్చరికల ద్వారా ఇశ్రాయేలీల ప్రజలను ఆరామీయుల యొక్క యుద్ధము నుండి తప్పించుకున్నారు. ఈ అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తే ఎలీషా 17వ వచనానికి వచ్చినట్టయితే, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరచెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతమును, అగ్ని గుర్రములను, రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వములో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వములో మొత్తెను. ఈ అరామీయులు ఇశ్రాయేలీల ప్రజలను ముట్టడి చేయడానికి లేక సంహరించడానికి వారు ప్రయత్నించినప్పుడు దైవజనుడైన ఎలీషా ఇశ్రాయేలీల రాజుకు హెచ్చరిక పంపించినప్పుడు ఆ శత్రువులైనటువంటి అరామీయులను వారికి అంధత్వమును కలుగు చేయమని దేవునికి యెహోవా తండ్రికి ప్రార్థన చేసినప్పుడు వారికి గుడ్డితనము కలిగెను. వారిని ఆ యొక్క పట్టణములో నుండి, మరి ఆ యొక్క సోమ్రోను అను పట్టణమునకు వారిని నడిపించిన తరువాత అక్కడ వారి కొరకు మళ్ళా ప్రార్థన చేశారు. దేవునికి ప్రార్థించినప్పుడు యెహోవా తండ్రి వారి కండ్లను తెరిపించెను. అప్పుడు ఆరాములు చూశారు, భయపడిపోయారు. ఇశ్రాయేలీయులు మమ్మల్ని సంహరిస్తారు, మమ్మల్ని చంపేస్తారు, మేము ఇక్కడ ఓడిపోవలసి ఉంది అనుకుని వారు చాలా ఆందోళన చెందారు. అయితే దైవజనుడు ఎలీషా అక్కడ ఒక హెచ్చరిక ఇచ్చాడు. అదేమంటే చూద్దాం, చూడండి 22వ వచనానికి, అతడు నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటిని చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా. వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. వారికి భోజనములు ఏర్పాటు చేయండి, శత్రువులకు భోజనం ఏర్పాటు చేయండి. చూడండి ఇక్కడ 23వ వచనంలో, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది
తమ యజమాను యొద్దకు పోయిరి. అప్పటి నుండి ఆరామీయులు దండువారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను. ఆరామీయులకు బుద్ధి చెప్పాడు. ఇక్కడ మనము గమనించవలసింది ఏమిటయ్యా అంటే, మనలను సంహరించడానికి వచ్చినటువంటి శత్రువులను కూడా మనము ప్రేమించగలిగి వారిని సంరక్షించి వారికి భోజన పానములు పెట్టి వారిని పంపించినప్పుడు వారిలో మార్పు వచ్చింది. దేవుని హెచ్చరిక నీలో మార్పు కలిగింప చేయడానికే మాట్లాడుచున్నాడు. దైవజనులు సువార్త చెబుతున్నారు అంటే నీ మందిరంలో, నీ సంఘములో నీ సేవకులు నీకు హెచ్చరికలు ఇస్తున్నారు అంటే నిన్ను ఆ యుద్ధ భయములో నుండి రక్షించడానికి, తప్పించడానికని నీవు నేను కూడా గ్రహించాలి దేవుని పిల్లలారా. రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మరి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారు మనకి ఏ విధమైనటువంటి హెచ్చరిక ఇస్తున్నారో నూతన నిబంధనలో మనము గ్రహించగలము. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే, అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిము, అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు, కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము. యేసుక్రీస్తు యొక్క ప్రణాళిక, యేసుక్రీస్తు యొక్క మనస్సు మనము కలిగి ఉండాలి అంటే మన శత్రువులను మనము ప్రేమించేవారిగా ఉండాలని ప్రభు వాక్యము సెలవిస్తుంది. నిర్గమకాండములో కూడా యెహోవా తండ్రి పాత నిబంధన కాలములో ఇచ్చుచున్న హెచ్చరిక ఏమై ఉన్నది? 23వ అధ్యాయంలో నిర్గమకాండము 23వ అధ్యాయము 4-5 వచనాలు మీకు చదివి వినిపిస్తాను. నీ శత్రువుని యొద్ద ఎద్దునైనను గాడిదనైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడిన ఎడల అగచ్చముగా దాన్ని తోలుకుని వచ్చి వానికి అప్పగింపవలెను. మరొక వచనం, నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి ఉండుట చూసి దాని నుండి తప్పింపగా ఉందినని నీవనుకున్న అగచ్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. నీ యొక్క శత్రు అయినప్పటికీ కూడా అతని ఎద్దును, అతని యొక్క గాడిదనైనను శ్రమలో ఉంటే, పడిపోతూ ఉంటే వాటిని తప్పించాలి. నీవు సాటి అయిన మనుష్యులనే తప్పించడం లేదు. సాటి అయిన మనుష్యుడు గాయములు పొంది దారి ప్రక్కన పడి ఉంటే నాకెందుకని వెళ్ళిపోతూ ఉన్నావు? ఈ దినాలలో మనుష్యులు మనుష్యులను ప్రేమించలేనటువంటి దౌర్భాగ్యం. చట్టాలు మారిపోయాయి. ఎవరైనా శ్రమలో ఉంటే సహాయం చేస్తే వాడి మీద కేసులు పెడుతూ ఉన్నది ఇవాళ చట్టం. ఇవాళ ఎథిక్స్ అన్నీ కూడా మారిపోయాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చుచున్నటువంటి హెచ్చరిక ఏమిటంటే, ఓ ప్రియమైన క్రైస్తవుడా, నీకు స్నేహితుడైన వాడికి సహాయం చేయడమే కాదు, నీ శత్రువుకి కూడా నీవు సహాయము చేసేవాడవుగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. సుమ గమనించండి, దేవుని యొక్క వాక్యమును వినుచున్న నీవు నేను కూడా దేవుని వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన కలిగిన వారముగా ఉండాలి. భారతదేశానికి అనేక మంది మిషనరీస్ వచ్చారు. అనేక మంది ఈ వాక్యము చేత దేశములున్నటువంటి బీదలను కటాక్షించారు, సువార్త చెప్పారు, వాక్యము చెప్పారు, వాక్యదానము చేశారు. వాక్యదానము ద్వారా అనేక మందిని పాపకూపములో నుండి పరిశుద్ధ జీవములోనికి వారిని నడిపించారు. ఈ నేపథ్యంలోనే మన సహోదరి, ప్రపంచమంతా కూడా గుర్తించినటువంటి సహోదరి, ఆమె చూడ్డానికి 5 అడుగులే ఎత్తుంటుందండి. ఆమె ఒక ఉద్యోగినిగా, ఒక టీచర్గా వచ్చినటువంటి ఆమె కలకత్తాలో ఆ యొక్క రైలు స్టేషన్లో ఉన్నటువంటి కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారిని చూచి ఆమె హృదయం కరిగిపోయింది. ఆమె క్రైస్తవ ప్రేమ కలిగినది. ఆ కుష్ఠవ్యాధుల యొద్దకు వెళ్ళి పరిచర్య చేసింది, ఆ కుష్ఠవ్యాధిలో ఉన్న వారిని చేరదీసింది, ఒక ఆశ్రమాన్ని పెట్టింది, ఒక ట్రస్ట్ పెట్టింది,
ఆమె ప్రపంచములోనే గొప్ప సేవా పురస్కారాలు పొందింది. ఆమె నోబెల్ బహుమతి పొందింది. ఆమె మన సహోదరి మదర్ తెరీసా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన వారులారా, ఈ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో ఈ రోజున రైతాంగము సంపూర్ణముగా భోజనము చేస్తున్నారు అంటే దానికి కారణం ఒక క్రైస్తవ కుమారుడే. ఆయన ఎవరో తెలుసా? సర్ ఆర్థర్ కాటన్ దర్ గారు. ఆయన ఒక సివిల్ ఇంజనీర్గా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారు నియమించినటువంటి ప్రకారముగా ఆయన ధవలేశ్వరం అనే గ్రామంలో ఒక గొప్ప ప్రాజెక్ట్ నిర్మాణం చేశాడు. ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినప్పుడు ఆయన ఎన్నో బాధలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. తన కుమారులను అడవి ప్రాంతాలలో ఒక సర్పము కాటు వేసినప్పుడు కూడా, తన కుమారుడు చనిపోయినప్పుడు కూడా అతని పనిని నమ్మకముగా చేసి ఆయన పని పూర్తి చేశాడు. ఇప్పటికీ 100 సంవత్సరాలు పైబడుతున్నప్పటికీ కూడా ఆ ప్రాజెక్టు, ఆ బ్యారేజ్ ప్రజలందరికీ ప్రయోజనకరంగా ఉంది. అందుకే వీధి వీధుల ప్రతి గ్రామములోనూ సర్ ఆర్థర్ కాటన్ గారి యొక్క విగ్రహాన్ని పెట్టి వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క ప్రేమను ప్రకటిస్తున్నారు. అన్ని వర్గాల వారు, అన్ని ప్రజల వారు, ఓన్లీ క్రైస్తవులే కాదు. ఆయన తండ్రి గారే రాజమండ్రిలో హాస్పిటల్ కట్టించి గొప్ప సువార్త పరిచర్యను మరి స్థాపించినట్లుగా చరిత్రలో, పుస్తకాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలారా, ఇవన్నీ మీకు ఎందుకు హెచ్చరిక చేస్తున్నాను అంటే, క్రైస్తవ బిడ్డలు శత్రువుల సహితము ప్రేమించేవారుగా ఉన్నారు. నా ప్రభువు నాకు నేర్పింది, ఒక లెంప కొడితే రెండవ చెంపను కూడా చూపించమన్నాడు నా దేవుడు. సహోదరి, సహోదరుడా, నువ్వు పగల పెంచుకుంటూ స్వార్థముతో నీ స్నేహితుడను, నీ అన్నదమ్ములను, నీ తల్లిదండ్రులను కూడా ప్రేమించలేని వాడుగా ఉంటున్నావు. నువ్వు ఇంకా శత్రువుడేం ప్రేమిస్తావు? నా ప్రభువు చెప్పుచున్న వాక్యం ఏమిటయ్యా అంటే, నీ శత్రువులకు ఏ నష్టము కలిగినా సరే అతనికి నీవు సహాయము చేసేవాడుగా ఉండాలి. నీవు ఎలాగున్నావు? నీ ప్రవర్తన ఎలాగుంది? నీ యొక్క క్రియలు ఎలాగున్నాయి? ప్రభునందు ప్రియమైన వారులారా, ఈరోజు నీతో ప్రభు మాట్లాడుచు ఉన్నాడు. ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సర్వలోకములో మానవులు సర్వలోకములు సంపాదించుకుని స్వార్థరహితమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. స్వార్థపరమైనటువంటి బ్రతుకులు బ్రతుకుచూ ఉన్నారు. నీ సహోదరుడను నువ్వు ప్రేమించటం లేదు, కనీసం సహాయం చేయటం లేదు, మాట సహాయం కూడా చేయటం లేదు. ప్రియులారా, ఈ వ్యత్యాసము అపవాదుడు నీకు నీ సహోదరులకు దూరపరుస్తూ ఉన్నాడు. ఇది సాతాను క్రీస్తుమా. ఈ రోజున జాయింట్ కుటుంబం, జాయింట్ ఫ్యామిలీస్ లేవు, ఉమ్మడి కుటుంబాలు లేవు. కేవలం అంతా కూడా విడిపోయి వ్యక్తిగతంగా ఎవరికి వారు ధనాపేక్ష కలిగి లోకములో మనుషులను ప్రేమించేవారుగా కాకుండా మనుషులను ఒకరికొకరు పోటీ తత్వముతో, ఒకరికొకరు శత్రుత్వం పెంచుకుంటూ ఉన్నారు. నా ప్రభు చెబుతున్నాడు, నీ శత్రువునైనా సరే నువ్వు భోజనం పెట్టి అతన్ని సత్కరించి పంపించాలి. అప్పుడు అతని మీద విజయాన్ని నువ్వు సాధించగలవనేది వాక్యము సెలవిస్తుంది. చూడండి ప్రియులరా, మనము చదువుకున్నటువంటి సువార్త వాక్య భాగములో మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం ఈ మొదటి 6 వచనాలు కూడా మనము చూసినప్పుడు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. నీ ఆగమనమునకు 3వ వచనం, శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇది ఎప్పుడు జరుగును, నీ ఆగమనమునకు ఈ యుగ సమాప్తికిని సూచనలేవి, మాతో చెప్పమని ఆయనను అడిగారు. ప్రభువారు చెప్తున్నారు 24వ అధ్యాయం 27వ వచనం నుంచి చూస్తే, ఇదిగో చూడండి, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగ కనబడును అలాగే మనుష్య కుమారుని యొక్క ఆగమనమును ఉండును. పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. దేవుని పిల్లలారా, యేసు క్రీస్తు యొక్క ఆగమనము ఎప్పుడు సంభవిస్తుందో మనకు మరి బహిరంగము కాబడలేదు, అంటే బహిర్గతము చేయలేదు. నీవు నేను కూడా ఈయన ఇచ్చుచున్న హెచ్చరికలు అనేకులు, ఎవడునూ మిమ్మను మాసపరచకుండగా
ఎవరునూ మిమ్మలను మోసపరచకుండగా మిమ్మలని మీరు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏమిటండి మోసము? ఈ దినాలలో అన్నీ మోసమే. ఒక వస్తువు కొనాలంటే మోసం, ఇంటర్ మార్కెటింగ్లో మోసం, నెట్ మార్కెటింగ్లో మోసం. మనము అడుగు బయటకు పెడితే ప్రతీదీ మోసమే. ఒక వస్తువు కొన్నా, ఒక మార్కెట్కి వెళ్ళినా ధరలు వ్యత్యాసం, క్వాలిటీ వ్యత్యాసం. పూర్వకాలం పండినవి పండినట్టుగా వచ్చేవి, ఇప్పుడు పండకుండగానే వాటిని పండింపచేసేటట్లుగా ఎసెన్స్ వాడేస్తూ ఉన్నారు, కెమికల్స్ వాడేస్తూ ఉన్నారు, ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఆటలాడుకుంటూ ఉన్నారు. బహిరంగముగా ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలు పెట్టినప్పటికీ కూడా వాటిని నిర్మూలించలేకపోతూ ఉన్నారు. మానవుడు శరీర సంబంధమైనటువంటి రుగ్మతలకు పాలవుతున్నాడు. ఈ రోజున అన్ని మోసాలే. ఈ మోసముల నుండి ఆయన నిన్ను నన్ను కూడా తప్పించడానికి ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. యిర్మీయా గ్రంథములో 29:8-9 చదువుకుందాం. మీలో కలలు కనువారి మాటలు వినకుడి, వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు. నేను వారిని పంపలేదు, ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదమ్మా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మంత్రాలు తంత్రాలు ఈ దినాలలో ఎక్కువైపోయాయి. అయ్యో, క్రైస్తవులు ఉన్నవారే ముందు పరిగెట్టేస్తూ ఉన్నారు మంత్రాలకు తంత్రాలకు. తాయిత్తులకు వెళ్ళిపోతూ ఉన్నారు, వందలు వేలు ఖర్చు పెడుతూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభుని ఖచ్చితంగా మీరు అంగీకరిస్తే, దేవుని మీద మీరు సంపూర్ణంగా ఆధారపడి ఉంటే ఆయన నీ బ్రతుకులో నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. మీరు నమ్మాలి. మీరు నమ్మకం లేకుండగా మీరు వేరొక చోటలకు పరిగెడుతూ ఉన్నారు. వేరొక చోటలకు వెళ్ళి వారు చెబుతున్నటువంటి మంత్రతంత్రాలు వింటున్నారు, కళలకు అర్థాలు చెబుతున్నారు, లేకపోతే నీ పేరు చెప్తున్నారు, నీకు ఎంతమంది పిల్లలు చెప్తున్నారు, నీ గురించి కొన్ని విషయాలు చెప్పేసరికి వాళ్ళు అడగకుండగానే నీవన్నీ చెప్పేస్తావు. నీవు అన్నీ చెప్పేస్తావు, నీ సమాచారం అంతా అవతల వాడికి ఇచ్చేస్తావు. ఆ సమాచారంతోటే నిన్ను మోసపరిచి 1,000 రూపాయలు గుంజేస్తున్నారండి. 1,000 రూపాయలు, 1,00,000 రూపాయలు గుంజేస్తున్నారు. మన సైకాలజీ ఎవరైనా ఏదైనా భయపెడితే భయపడిపోతాం మనం. మనకి సెంటిమెంటల్ ఫూల్స్ మనం ఎక్కువ, మనకి సెంటిమెంట్ ఎక్కువ. ఎవరైనా ఏదైనా చెబితే చాలు, ఇక దాన్నే మనం తలస్తూ ఉంటాము. దేవుని వాక్యం ఏమి చెబుతుంది, నా కుమారుడు ఏం చెప్తున్నాడు, నా తండ్రి ఏం చెబుతున్నాడు, యెహోవా వాక్కు ఏమై ఉన్నది, దీన్ని మనం తెలుసుకోం. యేసు ప్రభు వాక్యం చెబుతుంది, నీవు మంత్రగారుల యొక్క మాటలు వినవద్దు. చూడండి, మళ్ళా చదువుతున్నాను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవు ఇచ్చినది ఏమనగా, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కనువారి మాటలు వినకుడి, వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు. నేను వారిని పంపలేదు, ఇదే యెహోవా వాక్కు. అనేక మంది మన గృహాల దగ్గరికి వస్తూ ఉన్నారు. రాత్రి దేవుడు నాకు కలలో కనిపించి, అయ్యా యేసురత్నం గారు మిమ్మల్ని కలవమన్నారండి దేవుడు, మీ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమన్నారని వస్తూ ఉన్నారు. దేవుడు పలానా వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయని చెప్పి కలలో కనబడి వారి దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్పడండి. ప్రియులారా, మోసపూరితమైనటువంటి మాటల చేత అనేక మందిని మోసపుచ్చుతూ ఉన్నారు. కనుక మీరు జాగ్రత్త సుమా. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మనము మోసపోకుండా ఉండాలి. ఈనాడు చాలామంది ఎలాగున్నారంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఏమిటి, దేవుడు ఏం చెప్పాడు వాక్యంలో, నీవు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నువ్వు వెచ్చగా ఉండటం లేదు, చల్లగానే ఉండటం, నులివెచ్చగా ఉంటున్నావు కనుక నువ్వు రెండు పడవల మీద కాలేస్తున్నావు. నా కులం మారిపోతుంది, నా మతం మారిపోతుంది,
నేను దేవునికి మరి విధేయత కలిగినటువంటి విశ్వాసములో నేను ఉండకపోవటం వల్లే, ప్రభు మాటకు లోబడకపోవటం వల్లే, ఆయన హెచ్చరికలను నేను స్వీకరించకపోవటం వల్లే నా బ్రతుకులో దేవుని కార్యాలు జరగటం లేదు, నీ జీవితంలో నా జీవితంలో కూడా. అవును ప్రియులారా, నమ్మండి, యేసు వాక్యమును నమ్మండి, యేసు దేవుని నమ్మండి. యేసు దేవుడే గొప్ప రక్షకుడు, యేసు దేవుడే స్వస్థతనిచ్చే దేవుడు, యేసు దేవుడే అనేకులను మరి హెచ్చరిస్తూ ఉన్నాడు. నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చుచు, 24వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చెదరు. చూడండి 11వ వచనానికి వస్తే 11వ వచనంలో చూద్దాం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు, అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇవాళ నిజమైనటువంటి సేవకులు, సత్యదేవుణ్ణి ఆరాధించుచున్నటువంటి సేవకులు చాలామంది ఉన్నారు. ఇటువంటి అబద్ధ ప్రవక్తల వల్ల అనేక మంది నిజ సేవకులకు దేవుని నమ్ముకుని దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు సేవకు వెలుచున్న వారికి విలువలేని వారుగా, విలువ లేకుండగా సమాజంలో జరుగుతూ ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము సెలవిస్తున్నది ఏమనగా 7వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి, వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఈ హెచ్చరికలు మీకు నేను ఇస్తూ ఉన్నాను. ఈ దినాలలో చాలా మోసపూరితమైన కార్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా మోసము మోసము మోసము. ఈ మోసము నుండి క్రైస్తవుడా, నా ప్రియ సహోదరుడా సహోదరి, ఓ విశ్వాసి, నీవు ఈ మాటల చేత హెచ్చరించబడాలి. అపొస్తల కార్యముల గ్రంథంలో కూడా తెలియజేస్తూ ఉన్నాడు, 20వ అధ్యాయం 29-30 వరకు చదివినట్లయితే అక్కడ హెచ్చరిక ఉంది. నా ప్రియ సహోదరుడా, నీవు ఈ హెచ్చరికలను విన్నావు కదా, నీవు ఈ దేవుని మాట చొప్పున వాక్యమును మాత్రమే నమ్మి క్రీస్తు నామమును మాత్రమే స్తుతించి గణపరిచి ఆయన విశ్వాసములోనికి నీవు సాగులాగున దేవుడు తన కృప పరిశుద్ధాత్మ నడిపింపు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభుడవైన మా దేవ, నీకు వందనాలు. దయగల తండ్రి, ఈ వర్తమానము వినినటువంటి నీ ప్రియ బిడ్డలకు మీరు ఇచ్చిన హెచ్చరికల ద్వారా తండ్రి, మీరు చేసినటువంటి ఈ హెచ్చరికలు వారు గ్రహించి నీ వాక్యానుసారమైన జీవితాలు జీవించే భాగ్యం వారికి అనుగ్రహించండి. నీ బిడ్డలను రక్షించండి, రక్షణలో నడిపించండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసు పరిశుద్ధ నామములు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.